ఇటు టీజేఏసీ పిలుపుతో తరలి వస్తున్న నిరుద్యోగుల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఇంద్రా పార్క్ వద్ద భారీగా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. దీనిపై మా ప్రతినిధి రమేష్ వైట్ల స్పెషల్ రిపోర్ట్. ఇంద్రా పార్క్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడికి ఎవరు ఆందోళన కావచ్చు, నిరసన తెలియజేసుకు ఎవరికి అవకాశం లేదని పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి సెంట్రల్లో డీసీ పంపుతున్నారు. సరే చెప్పండి, ఇక్కడ సెక్యూరిటీ ఏ విధంగా ఉంది? అటు ఇందిరా పార్క్ సుందరయ్య పార్క్ కావచ్చు, ఇక్కడ ఇంద్రా పార్క్ కావచ్చు, ఏ విధంగా సెక్యూరిటీ పెట్టడం జరిగింది? ఇవాళ టీజాగ్కి ప్రపోజ్ చేసిన ర్యాలీకి మరి మీటింగ్కి ఎలాంటి పర్మిషన్ లేదు కాబట్టి ఇంకా కార్యకర్తలు పర్మిషన్ లేనా కూడా మేము ఇది టేకప్ చేయాలి అని చెప్పి ప్రయత్నం చేయాలి అని పిలిపించారు కాబట్టి మేము ముందస్తు జాగ్రత్తలుగా ఎస్వికే సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్లింగంపల్లి, బీఎస్టీ క్రాస్ రోడ్, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్ క్రాస్ రోడ్, ఇంద్రా పార్క్ చుట్టూ ఉన్న డిఫరెంట్ పాయింట్స్ అంతా కార్డన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఎలాంటి ప్రొటెస్ట్ ప్రోగ్రామ్ చేయడానికి ఎవరైనా వస్తే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసేటట్టు మా ఆఫీసర్స్ మరియు సిబ్బంది విత్ లాజిస్టిక్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. మా సెంట్రల్ జోన్ నుంచి ఎవ్రీ పోలీస్ స్టేషన్కి ఒక 4-4 లా 100 టీమ్స్ పెట్టడం జరిగింది. 4-4 లా 100 టీమ్స్ అంటే వన్ టీమ్ కన్సిస్ట్ ఆఫ్ సమ్ 12 పర్సన్స్ ఇంక్లూడింగ్ అన్ ఇన్స్పెక్టర్. అపార్ట్ ఫ్రమ్ దట్ బయట నుంచి ఒక 30 లా 100 టీమ్స్ తెప్పించడం జరిగింది. దెన్ జిల్లాల నుంచి కూడా కొన్ని ఫోర్స్ మేము డిప్లాయ్ చేసాం. ఇవాళ ఇంద్రా పార్క్ లోపల ఎవరిని అనుమతించలేదు. అయితే పోలీసులు చూసినట్లయితే పూర్తిగా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసినట్లయితే ప్రస్తుతానికి ఇంద్రా పార్క్ ఏదైతే నిత్యం రద్దీతో కావచ్చు, నిత్యం ఏదైతే ఆందోళనతో కావచ్చు, నిరసనకారులతో కావచ్చు, లేకుంటే ఉద్యమాలు చేసే వాళ్ళతో కావచ్చు, తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పే వాళ్ళతో నిత్యం రద్దీగా ఉండే ఇంద్రా పార్క్ ప్రస్తుతానికి పూర్తిగా పోలీస్ కంట్రోల్లోకి వచ్చిందని చెప్పవచ్చు. మనం చూస్తున్నట్లు పూర్తిగా ఇంద్రా పార్క్ పూర్తిగా నిర్మాణమైపోయింది. ఇంద్రా పార్క్ లోపలికి ఎవరిని కూడా అనుమతించకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తారు. మనం చూసినట్లయితే ఎక్కడికక్కడ బ్యారికేడింగ్ పెట్టేసి పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాలు కూడా అటు ఇంద్రా పార్క్ నుంచి ఇంద్రా పార్కు అటు ఎల్ఏసీ కాలనీ కావచ్చు, బండమేసం కావచ్చు, ఇటు ప్రాంతాలకు వెళ్ళి అన్ని ప్రాంతాలకు అన్ని చోట్ల కూడా పూర్తిగా పోలీసులు కట్టుదిట్టిన భద్రతా ఏర్పాట్లు పెట్టి 2-3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా ఇంద్రా పార్క్ లోపలికి ఎవరిని కూడా అనుమతించకుండా కూడా పోలీసులు తగిన విధంగా భద్రతా చర్యలు కూడా చేపట్టారు. మరోవైపు అన్ని చోట్ల కూడా పూర్తి స్థాయిలో బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని కూడా నిరసన తెలిపజేసేందుకు కావచ్చు, లేకుంటే తాము సభ నిర్వహిస్తామని ఇక్కడికి వచ్చే వాళ్ళని ఎవరు కూడా ఇక్కడికి లోపలికి అనుమతించే ప్రసక్తి లేదని చెప్పి కూడా ప్రస్తుతానికి అధికారులు చెప్తున్నారు. మొత్తానికి చూసినట్లయితే దాదాపుగా ఇంద్రా పార్కు, సుందర విజ్ఞానం ఈ రెండు ప్రాంతాలు కలిపి దాదాపుగా 3000 మంది పోలీస్ అధికారులు ఇక్కడ ప్రస్తుతానికి డిప్లాయ్ చేశారు. అయితే స్టాండ్ బైగా అటు భద్ర కావచ్చు, లేకుంటే వాటర్ క్యానల్స్ కావచ్చు, లేకుంటే పోలీసులు సంబంధించిన అన్ని అటు వజ్ర వెహికల్ అయితే అత్యవసర పరిస్థితుల్లో అనుకున్నప్పుడు వాటర్ క్యానల్స్ తోటి వచ్చే అంధకారాన్ని చెదరగొట్టేందుకు కూడా ఇక్కడ పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతానికి చూసినట్లయితే అన్ని ఈ చుట్టుపక్కల ప్రాంతం ఇంద్రా పార్కు నుంచి వచ్చే అటు పైనుంచి ఏమన్నా ఫోర్స్ కనుక ఎవరైనా ఆందోళన కనుక వచ్చినట్లయితే వాళ్ళని అడ్డుకునేందుకు పూర్తిగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేసుకొని పెట్టుకోవడం జరిగింది. మరోవైపు చూసినట్లయితే అన్ని ప్రాంతాలు ఈ సెంట్రల్ జోన్ పరిధిలో ఇప్పుడు ఇంద్రా పార్కు చుట్టుపక్కల ప్రాంతాలు అన్నింటిలో కూడా తాము కట్టించడమైన భద్రత ఏర్పాటు చేశామని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరోవైపు చూసినట్లయితే దీంట్లో ఇప్పటికీ ఎక్కడ ఎవరు కూడా ఇక్కడ ఆందోళన కావచ్చు, నిరసన తెలిపేందుకు ఎట్టి వరుసలో అనుమతి లేదు, ఎవరైనా వచ్చినట్లయితే వారిని అరెస్ట్ చేస్తామని చెప్పి